ఆదివారం సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలోని కల్లూరు మండలంలో గల యజ్ఞనారాయణపురం గ్రామంలో సిపిఎం సీనియర్ నేత రావి గురుప్రసాద్ 2వ వర్ధంతి కార్యక్రమాన్ని ఆయన స్థూపం వద్ద నిర్వహించారు. ముందుగా ఆయన యొక్క స్థూపానికి పూలమాలను సిఐడి జిల్లా నేత చలమాల విఠలరావు వేశారు. అనంతరం గ్రామ సీనియర్ నేత చొప్పారపు వెంకటపతి పార్టీ జెండాను ఎగరవేశారు. ఈ అనంతరం సిపిఎం నేత చలమాల విఠలరావు మాట్లాడుతూ గురవయ్య జీవితం, పేద ప్రజల అభ్యున్నతి కోసం పేద రైతాంగం వ్యవసాయ కూలీ ఉద్యమాలు నిర్మించడానికి పోరాటాలు నిర్వహించినటువంటి పరిస్థితి ఉన్నదని, ఆయన ఎర్రజెండా లక్ష్యాల కోసం ఆహనిష్లు శ్రమించారని అన్నారు. ఆయనతో పాటు ఈ కార్యక్రమంలో పెనుబలి మండల సిపిఎం కార్యదర్శి గాయత్రి తిరుపతిరావు, సిపిఎం కల్లూరు మండల నేత తన్నీరు కృష్ణార్జునరావు, సిఐటి నాయకులు గంపా శ్రీనివాసరావు మరియు గ్రామ పార్టీ కార్యకర్తలు, ప్రజలు, గ్రామ సర్పంచ్ పాల్గొన్నారు. ఇప్పుడు పబ్లిక్ వైబ్ న్యూస్ లో చలమాల విఠలరావు మాట్లాడుతున్నారు, మనందరం తెలుగుద్దాం. మండలంలో సీఎం పార్టీకి సలహాలు సంప్రదించి ప్రతి విషయంలో కూడా అనేక ఉద్యమాలు నిర్వహించినటువంటి చర్యలు, అందులో గురవి గారి పాత్ర కూడా అమోఘమైనటువంటిది. ఎర్రజెండా కొట్టుకోవటమే కాదు, ఆ ఎర్రజెండా దుకంటూ నిలబడి ఉన్నటువంటి ఒక పవిత్రమైనటువంటి సిద్ధాంతం కోసం, ఆ సిద్ధాంతాన్ని నమ్మినటువంటి గురవి గారు చివరికంటే తన ప్రాణాలని పరంగా పెట్టి ఉద్యమంలో నిలబడ్డాడు. దానికి ఘనమైనటువంటి జవహర్లు అర్పించ అవసరం. ఈరోజు గురవయ్య గారికి జవహర్లు అర్పించడం, నివాళులు అర్పించడం అంటే ప్రధానంగా